హాయ్, గ్రూప్ త్రీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి 10 or 12 days ఉండడం వలన మనము ఇంతవరకు క్లాసెస్ దాదాపు ఒక 20-30% వరకే కంప్లీట్ చేయగలిగాము. కానీ మనము ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యే విధంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చదవాలి అనేది మనము గత కొంతకాలం నుంచి మనం చెప్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనము కొన్ని క్లాసెస్, అంటే పాలిటీ కావచ్చు, జియాగ్రఫీకి సంబంధించినవి ఇంపార్టెంట్ క్లాసెస్ చెప్పుకున్నాం, డిజర్ట్ మేనేజ్మెంట్ అండ్ బైఫర్కేషన్ యాక్ట్స్ గురించి డిస్కస్ చేశాం అన్నమాట. ఇప్పుడు మనము ఎకానమీ అండ్ హిస్టరీ, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినవి, పేపర్ 2 సంబంధించినవి ఇంకా మొదలుపెట్టలేదు. వాటికి సంబంధించిన క్లాసులు కూడా ఒక 4 days 5 days అనేది కంప్లీట్గా కంపల్సరీ చేస్తామన్నమాట. ఎందుకంటే ఈ సమయాభావం వలన ఇవన్నీ ముందుగా మీకు డిస్కస్ చేయలేకపోయామన్నమాట. వీటన్నిటినీ ఒక 4 days 5 days అయితే కంపల్సరీగా అప్లోడ్ చేసి చేయగలుగుతాము. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అయితే అవసరం లేదన్నమాట. చాలామంది వరకు కొంతవరకు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు మీరు గతంలో చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే బుక్స్ మెటీరియల్ నుంచి రివిజన్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ 10 days మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, ఇంకా డెప్త్గా చదివి ఉండొచ్చు. కానీ ఈ లాస్ట్ మూమెంట్లో మీరు రివిజన్ కూడా కేటాయించవలసిన అవసరం ఉంది అన్నమాట. ముఖ్యంగా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు రివిజన్ కేటాయించవచ్చు, లేదంటే అసలే ప్రిపేర్ కావడం వల్ల కూడా వాటిని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం ఒక 5 days ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకొని వాటిని రివిజన్ వచ్చేసి ఈవినింగ్ టైంలో కానీ చేసిన సరిపోతుంది, లేదంటే మార్నింగ్ టైంలో ఒక 2 or 3 hours వరకు చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ 10 days స్ట్రాటజీ వరకు మనం చూస్తే కనుక ఈ 10 days ఫస్ట్ 5 days ప్రిపేర్ కాని వాళ్ళు ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, లాస్ట్ 5 days మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీరు కంపల్సరీ రివిజన్ అయితే చేయండి ఇంతకుముందు ఇంపార్టెంట్ టాపిక్ చెప్పినవి. అదేవిధంగా మన క్లాసెస్లో కంపల్సరీ 75 marks వరకు క్లాసెస్ అయితే ఉంటాయి. కంపల్సరీ ఈ 5 days మీకు కంప్లీట్ చేయడం అనేది 100% గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. ఈ 5 days వరకు చూడండి చాలు, ఇక డిలే అయితే ఉండదు. ఈ 5 days మిగతా రిమైనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియోస్ ఈ క్లాసెస్ మాత్రం చూసేసి తర్వాత వీటిని మీరు రివిజన్ కానీ, లేదంటే నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీ బుక్స్లో ప్రిపేర్ అయ్యి ఆ విధంగా మీరు ఈ సక్సెస్ అనేది సాధించగలరు ఈ ప్రిలిమ్స్లో. ముఖ్యంగా ప్రాక్టీస్ టెస్ట్లు అనేది మీరు చేయవద్దండి. ప్రాక్టీస్ టెస్ట్ అంటే ఒక మోడల్ పేపర్స్ బుక్, విజేత కాంపిటీషన్ కావచ్చు, లేదంటే ఉద్యోగ సభనం కావచ్చు, లేదంటే ఏ బుక్స్ అయినా కానీ మోడల్ పేపర్స్ విషయానికి వస్తే ప్రాక్టీస్ చేయవచ్చు అని అనుకోవచ్చు. కానీ అవి సమయాన్ని వృధా చేస్తున్నాయి అన్నమాట. మీరు లాస్ట్ 5 days డైలీ ఒక ఎగ్జామ్ అయితే రాస్తే సరిపోతుంది. కానీ ఇప్పటి నుంచే మీరు మోడల్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఓన్లీ బిట్స్ టైప్ మాత్రం ప్రిపేర్ కావద్దు అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్ ప్రిపేర్ అయితే కంపల్సరీ చేయగలుగుతారు. ఓకే, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినవి వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. వాటిని కూడా ఈ 2 or 3 days కంప్లీట్ అయితే చేస్తాం అన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా ఈ 10 days స్ట్రాటజీకి విషయానికి వస్తే కనుక మనకు పేపర్ 1 ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫేర్స్. ఈ కరెంట్ అఫేర్స్ లాస్ట్ 6 months సంబంధించిన ఇంతవరకు మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది సంబంధించినవి ఏపీకి సంబంధించినవి స్కీమ్స్ చదివేయండి స్కీమ్స్, లేదా వీటికి సంబంధించిన సపరేట్ క్లాసెస్ అయితే మన క్లాస్లో డిస్కస్ చేయడం కంపల్సరీ అనమాట. ప్రతి ఒక్క స్కీమ్ గురించి కంపల్సరీ మన క్లాసెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఏపీకి సంబంధించినవి రిలేటెడ్గా ఏవైనా డిస్కస్ చేయవచ్చు. ఓకే, ఈ ఏపీకి సంబంధించినది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేయండి 70%. అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్కు ప్రాధాన్యత ఇవ్వండి. అదేవిధంగా ఈ మధ్య జరిగిన సుప్రీంకోర్టు కేసెస్ ఏమైనా ఉంటే, అంటే సపోజ్ కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ గురించి డిస్కస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ వాటి గురించి కూడా మన క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ 6 months సంబంధించిన కరెంట్ అఫేర్స్ అనేది మన క్లాసెస్లో కంప్లీటెడ్గా 100%
ఈ 4 to 5 డేస్లో కంప్లీటెడ్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓన్లీ ఈ క్లాసెస్ ద్వారా అయినా ఈ కరెంట్ అఫేర్స్ 6 మంత్స్ కవర్ చేయవచ్చును. అదేవిధంగా ఎకానమీ విషయానికి వస్తే వీటిలో బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. ముఖ్యంగా ఎకానమీ స్టాండర్డ్ బుక్లో బేసిక్ క్వశ్చన్స్, ఇక లేటెస్ట్ బడ్జెట్, ఈ లేటెస్ట్ ఏపీ బడ్జెట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి వీటి సరిపోతుంది. ఇంకా వీటి నుంచి ఎలాంటి బిట్స్ వస్తాయి అనేది కూడా మనం మోడల్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తాం అన్నమాట లాస్ట్ 5 డేస్లో. ఈ బేసిక్ టర్మ్స్ వచ్చేసి ముఖ్యంగా జీడిపి దగ్గర నుంచి ఇలాంటివి, జీడిపి కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, జీడిపి, జిఎన్పి ఇలాంటివి కొన్ని టర్మ్స్ అనేది బేసిక్గా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం గురించి కానీ, లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఎకనామీ గురించి కానీ, వీటి గురించి కూడా కంప్లీటెడ్గా దాదాపు 80 to 90% వరకు కంప్లీటెడ్గా దాదాపు ఎకనామిక్ క్లాసెస్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక హిస్టరీ విషయానికి వస్తే వీటిలో ముఖ్యంగా 1909 సంస్కరణల నుంచి అప్ టు ప్రణాళికలు ఇప్పటి వరకు చూసుకునే సరిపోతుంది అన్నమాట. వీటి గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం అన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఆల్మోస్ట్ 10 to 7 వచ్చే విధంగా ఈ హిస్టరీ నుంచి చెప్పడం అయితే కంపల్సరీ మన క్లాస్లో డిస్కస్ చేస్తాం అన్నమాట ఎకానమీ విషయంలో, హిస్టరీ విషయంలో. ఇక పాలిటీ విషయంలో వచ్చేసి ప్రతి క్లాసు ఫండమెంటల్ రైట్స్, అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ దగ్గర నుంచి రాష్ట్రపతి ఇలాంటివి మనము లాస్ట్ క్లాస్లో పాలిటీ నుంచి ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది డిస్కస్ చేయడం జరిగిందనమాట. వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీరు అవన్నీ కవర్ చేయండి ఈ క్లాసెస్ చెప్పేలోపు. ఈ పాలిటీ క్లాసెస్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే నేను లాస్ట్ క్లాస్లో చెప్పానో వాటి నుంచి మాత్రమే ఎక్కువ వస్తాయి కాబట్టి 7/10. అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించినవి పాలిటీ రిలేటెడ్గా అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. 10/7 వచ్చే విధంగా కంపల్సరీ డిస్కస్ చేస్తాం ఈ పాలిటీ విషయానికి వస్తే. ఇక జియాగ్రఫీ వచ్చేసి ఈ ఏపీ జియాగ్రఫీ అనేది ఈ టుమారో లేదా 1-2 డేస్లో కంప్లీట్ అయితే అవుతుందన్నమాట ఏపీ జియాగ్రఫీ. ఈరోజే పెట్టాల్సి ఉండేది, కొంచెం సమయం లేకపోవడం వలన ఈరోజు ఈ ఏపీ జియాగ్రఫీ అనేది పెట్టలేదు, ఈరోజు క్లాస్ అనేది పెట్టలేదన్నమాట. ఇది సోషల్ స్టడీస్ సంబంధించినవి, ఈ కరెంట్ అఫేర్స్ సంబంధించినవి. ఇక ఈ పేపర్ 1లో ఇంకా బైఫర్కేషన్, ఏపీ బైఫర్కేషన్ సంబంధించినది, వీటిలో ఆర్టికల్స్ పరిచ్ఛేదాలు అన్నమాట. పరిచ్ఛేదాలు ఏ పరిచ్ఛేదము దేనికి సంబంధించినది అనేది ఒక ఆర్డర్ వైజ్ ప్రిపేర్ అయితే చాలు, లేదంటే మన క్లాసెస్లో కవర్ చేయడం వలన 80% వరకు వీటి నుంచి ఆన్సర్స్ చేయగలుగుతాం అన్నమాట ఏపీ బైఫర్కేషన్ నుంచి. ఓకే, మెయిన్గా దీంతో ఏంటి, పరిచ్ఛేదాలు ఏ పరిచ్ఛేదం దేనికి సంబంధించినది అనేది చాలు, అంతకన్నా ఎక్కువ చదవద్దు. ఇక డిజాస్టర్ మేనేజ్మెంటు, వీటిలో మనకి బేసిక్ క్వశ్చన్స్, సపోజ్ హెచ్చరికల కేంద్రాలు, సునామీ హెచ్చరికల కేంద్రం కానీ అవి ఎక్కడ ఉన్నాయి అనేది మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది అన్నమాట. బేసిక్ టర్మ్స్ మాత్రం తెలుసుకొని సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడుంది, అదేవిధంగా తుఫాన్లు సంబంధించడానికి కారణాలు, అలాంటివి బేసిక్ టర్మ్స్ మాత్రం మన క్లాసుల్లో దాదాపు 80 to 100% కవర్ చేయడం అయితే జరిగిందనమాట. అవి కూడా వీటి నుంచే ఆల్మోస్ట్ 80% స్కోర్ అయితే ఫిలిమ్స్కి రాగలుగుతాయి. ఇక లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ కంపల్సరీ 1-3 క్లాసెస్ అయితే కంపల్సరీ చెప్పడం జరుగుతుంది, వాటి నుంచే కంపల్సరీ వస్తాయన్నమాట. ఓకే, ఇది పేపర్ 1కి సంబంధించిన స్ట్రాటజీ. ఇక పేపర్ 2 విషయానికి వస్తే, కనుక వీటిలో మనకు మొదటగా గ్రామీణ స్కీమ్స్ అన్నమాట, గ్రామీణ పథకాలు 1950 సంవత్సరం నుంచి ఏమున్నాయో, ఆ పథకాలు ప్రవేశపెట్టిన సంవత్సరాలు, వాటి ఉద్దేశము, వాటి లక్ష్యం అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ పథకాలన్నీ మనం కంపల్సరీ డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఏపీ పథకాలు అనేది 1950 సంవత్సరం నుంచి ఏవైతే ఉన్నాయో రీసెంట్గా అప్ టు ఇప్పుడు ఎగ్జామ్ వరకు, అవన్నీ పేపర్ 1లో డిస్కస్ చేసినట్టు ఇవే సరిపోతాయి అన్నమాట. ఇక ఇవి స్కీమ్స్ సంబంధించినవి. ఇంకా సర్పంచు విధులు అనేవి అవి ఇంపార్టెంటే, అవి చేస్తాము. ఇక కమిటీల గురించి
చెప్పడం అయితే జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో కమిటీల గురించి కూడా పేపర్ టూలో చెప్పడం జరిగింది. వీటి నుంచి 1, 2, 3 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక పెసా యాక్ట్, అదేవిధంగా మహిళా సాధికారత గురించి, మహిళలకు సంబంధించిన ఇప్పుడు పసుపు కుంకుమ పథకం దగ్గర నుంచి ఏడు స్కీమ్స్ మీదనే ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంకా బ్యాంకింగ్ టర్మ్స్ నాబార్డు గురించి కానీ, రూరల్ బ్యాంక్స్ గురించి కానీ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా వీటిలో ఈ సెకండ్ పేపర్లో హైయెస్ట్ స్కోర్ తెచ్చుకునే విధంగా, అదేవిధంగా పేపర్ వన్లో కూడా హైయెస్ట్ స్కోర్ తెచ్చుకునే విధంగా దాదాపు ఒక 20-30 క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. అవన్నీ 20-30 మినిట్స్ లోపే ఉంటాయన్నమాట. ఓకే, ఇవన్నీ మనకు చూసుకోవడానికి అప్పుడప్పుడు చూసుకున్నా కానీ ఇక 5 డేస్లో అయితే కంప్లీట్ చేయగలుగుతాం ఈ క్లాసెస్ కనుక. వాటితో పాటే మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఏవైతే చెప్పగలిగామో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్లో కూడా మీరు మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ బుక్స్ నుంచి ప్రిపేర్ అయినా సరిపోతుంది. అదేవిధంగా ఇవి గుర్తుండడానికి సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇవి ఈ 10 డేస్ స్ట్రాటజీ. అదేవిధంగా మనము కంపల్సరీ ఫిలిమ్స్కి వచ్చే విధంగా మోడల్ టెస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ మోడల్ టెస్ట్ నుంచి కంపల్సరీ దాదాపు 10కి 5 క్వశ్చన్స్ వచ్చే విధంగా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.